ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పాపం రవి చాలా మంచోడు, అలాంటి వాడికి ఇలా అవ్వడం అంటే ఏంటే ఇది. ఏంటండి ఏంటండి ఇది? ఆ రియాక్షన్ కి యాక్షన్ చేయాలి. ఏమండి, ముందు ఆ విరాజ్ని ఇంటికి తరిమేయండి. అక్కడే ఉండే సాధన చుట్టూ తిరుగుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. సరే పొందండి. అమ్మా ఏంటి సాధన వాడికి? ఊరుకో అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. అల్లుడు గారు చెప్పబోయా? ఏంటి చెప్పండి అన్నాను. రవిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడే ఉండి మీరు చేసేదేం లేదు కదా, మీ అమ్మగారు కూడా మీకోసం వెయిట్ చేస్తుంటారు. ఈ వయసులో షుగర్ బీపీతో బాధపడుతుంది మీరు, రెస్ట్ తీసుకోవాల్సింది మీరు. ఆవిడ్ని చూడండి పాపం, నిద్ర లేక ఎలా నీరసపడిపోయారో. ఈ వయసులో ఇలా నిద్ర లేకుండా ఉంటే చాలా ప్రమాదం, హార్ట్ స్ట్రోక్ వచ్చినా రావచ్చు. కాబట్టి మీరిద్దరూ వెంటనే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు, వెళ్ళండి. అసలే వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. వెళ్ళి ఏమైనా తిని రెస్ట్ తీసుకోండి, లేదంటే శివ ఆశ అనాథలైపోతారు. మీ మంచి కోరి చెప్తున్నాను. మనం వెళ్ళిపోదాం. అసలే నేను పోల్డంత జీవితం ఊహించుకున్నాను, చూడాల్సినవి చాలా ఉన్నాయి. మీరు కూడా నిండు నూరేళ్ళు బ్రతకాలి కదా, వెళ్దాం పదండి. ఒసే పిచ్చిదానా, వాడికి అడ్డుగా మనం ఉన్నామని ఇలా చెప్తున్నాడు. అలా అనుకుంటే నేనేం చేయలేను. మీరు అనుకున్నది జరగాలి అంటే ముందు మీరు ప్రాణాలతో ఉండాలి కదా. డాక్టర్ సాధన, మీ తమ్ముడు ఎక్స్రే రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను. ఎలా ఉంది డాక్టర్? తన కాలి కండరాలు డిస్లోకేట్ అయ్యాయి. ప్రస్తుతానికి కట్టు కట్టాం, భయపడాల్సిందేమీ లేదు. కానీ కానీ ఏమైంది? కానీ కానీ అంటే చెప్పండి డాక్టర్. తను ఇప్పుడు అప్పుడే లేచి నార్మల్గా నడవలేడు. వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి, మజిల్ స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ ఏమీ చేయకూడదు. డాక్టర్, రవి పోలీస్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు, ఇంకో 4 రోజుల్లో ఫిజికల్ టెస్ట్ ఉంది, వాడందులో పార్టిసిపేట్ చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ కానీ మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి? నేనేమైనా కావాలని చెప్తున్నానా? అతని ప్రాబ్లం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను, పేషెంట్కి రెస్ట్ ఇవ్వండి.
అయిపోయింది భగవంతుడా. సాధన, మెడిసిన్స్ రాసిచ్చాను, కుదిరితే సాయంత్రం లేదంటే రేపు ఉదయం అతన్ని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి. నేను వస్తాను. సాధన ఇదిగో. మూర్తి, ఏంట్రా ఇదంతా? వాడేం పాపం చేశాడు? వాడికి వాడు లేచి నడుస్తాడు. మనం వచ్చిన పని విజయవంతంగా పూర్తయింది. వెళ్దాం పద, వెళ్దాం పదండి. ఏమండి పేషెంట్ రవి వాళ్ళు ఎక్కడ? అటువైపు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను మామయ్య గారు. రవికి ఎలా ఉంది? ఏదో అలా ఉంది. లోపల ఉన్నారు, వెళ్ళండి. అలాగే. పద. వంశీ వచ్చాడు. వంశీ, జ్యోతి, శాలిని రండి. బావగారు ఎలా ఉంది? రవికి కాలుకి కట్టుకట్టారు, రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తారంట. కానీ వారం రోజుల వరకు కాలు కింద పెట్టకూడదని డాక్టర్ గారు గట్టిగా చెప్పారు. నేను వెళ్ళి చూడొచ్చా? రండి. రవి వద్దు బావా, లేపకండి. భయపడాల్సిందేం లేదు కదా. ఇప్పట్లో లేచి నిలబడలేడు అంటున్నారు, పాపం వాడికి ఫిజికల్ టెస్ట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. ముందు రవి లేచి నడిస్తే మనకు అదే చాలు, మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు. అంతా భగవంతుడి లీల. సరే రండి, బయటకు వెళ్దాం. డ్రెస్ తీసుకొనివ్వండి. అత్తయ్య మీరేం బాధపడకండి, రవి త్వరలోనే కోలుకుంటాడు. అమ్మా ఏడోకమ్మా. సరే నేను బయలుదేరుతాను అత్తయ్య. జ్యోతిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి వంశీ. నేనుంటానక్క. వద్దమ్మా, నువ్వు బయలుదేరు. ఇలాంటి సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పర్లేదమ్మా. నా మాట విను, వెళ్ళు. అల్లుడు గారు తీసుకెళ్ళండి. అక్క వెళ్ళు. జ్యోతి, శాలిని పద. ఉంటానక్క. నువ్వు వెళ్ళు అమ్మా.